మీతో ఎంతో కాలం మీకు సెక్రటరీగాను ధ్యాన యజ్ఞాలకు అద్భుతమైనటువంటి వక్తగాను మరి ప్రస్తుతం మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీ నందప్రసాద్ గారి గురించి మీ మాటల్లో. ఆయన మేకయ్యా, హిమాలయాల్లోని మేక, మౌంటైన్ గోట్. మౌంటైన్ ఎప్పుడు ఒక దగ్గర ఉండడు, స్థితంగా ఉండదు. ఎస్ సార్, తిరుగుతూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. ఓకే, ఆయన చేసిన సేవలు ఎనలేనివి కదా మనకి. నిజంగా ధ్యానరత్నం. ఎస్ సార్, అర్లీ మార్నింగ్ 5 గంటలకు లేస్తే రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్ వర్క్. బక్కపత్తగా ఉంటాడు కానీ వాయబాబు ఎంత గొప్ప పని చేస్తాడే. ఆయన చెప్పింది చెప్పకుండా ప్రతి సబ్జెక్ట్ మీద చెప్తూనే ఉంటాడే. అవును సార్, ఏ సబ్జెక్ట్ అని ఎప్పటికప్పుడు చెప్పేస్తాడు, అల్లేస్తాడు అంతే. అవును, అల్లుతాడు. నా మదర్ స్వెటర్లు అల్లేది, ఈయన ప్రవచనాలు అల్లేస్తాడు. అవును, నా మదర్ పనిచేస్తే ఇట్ట ఇట్ట సూదులు, 2 సూదులు ఉంటాయి కదా, మాట్లాడితే ఇది అల్లే అనేది ఒక స్వెటర్ వచ్చేసేది అక్కడ. చిన్నప్పుడు మా మదర్ అంటే ఎప్పుడు ఏదో ఒకటి అల్లుతూనే ఉండేది సార్, మా అమ్మగారు. ఈయన నోటి నుంచి ప్రవచనం ఎప్పుడు అల్లుతూనే ఉంటాడు. ఆయన పదాలను అల్లుతాడు. ఓ అప్ప, మంచి మంచి స్వెటర్లు తయారు చేస్తాడు. మరి మొన్న లాక్డౌన్లో కూడా ప్రతిరోజు ఎంత చక్కగా చెప్పాడు. అవును సార్, ఆ ధార, జలపాతం, నయాగర. ఇటు నయాగర జలపాతం, అటు హిమాలయన్ గోటు, రెండు. ఆయన గురించి మీ మాటల్లో ఏంటంటే ఎంత ఆనందంగా ఉందో సార్. అసలు కరెక్ట్ చెప్పారు సార్. ఈ యొక్క ప్రదేశం ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగి ఉంటుంది.